సో నెక్స్ట్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి మాట్లాడుకుందాం సార్. ఎప్పుడు ప్రమోషన్స్ కానీ ఏదైనా మూవీ సైన్ చేసే ముందు తన రూల్ ఏంటంటే నేను ఏ ప్రమోషన్స్కి రాను, మూవీ ప్రమోషన్స్కి. అది ఎంత పెద్ద మూవీ అయినా సరే, గాడ్ ఫాదర్ కూడా అదే జరిగింది. సో ఇప్పుడు తన హస్బెండే ప్రొడ్యూసర్ కూడా కాబట్టి అందులో అందుకనే మళ్ళీ ఫస్ట్ టైం తను మన మీడియా ముందుకు వచ్చింది అపార్ట్ ఫ్రమ్ సినిమాస్. ఇది ఏంటి అంటే కనెక్ట్ మూవీని అందరికీ కనెక్ట్ చేయాలనా, లేకపోతే ప్రమోషన్స్ ఇంకాస్త పెంచాలి, లేకపోతే మూవీ అనేది ఎలా ఉండబోతోంది ఏంటి అని ఒక అంచనా క్రియేట్ చేయడానికి? ఓన్ ప్రొడక్షన్ కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఆవిడ సుమగారికి పూర్తి స్థాయి ఇంటర్వ్యూ ఇవ్వటం, ఇప్పటి వరకు ఏ వేదిక మీద ఆవిడ పూర్తి స్థాయిలో తన లైఫ్ గురించి కానీ తన అభిరుచుల గురించి కానీ మాట్లాడిన సందర్భం లేదు. ఇది మొదటిసారి. ఎర్లీ డేస్లో ఎప్పుడో గజనీ టైంలో ఒకసారి ఎప్పుడో మాట్లాడింది ఆవిడ, అంతే తప్ప తర్వాత ఎప్పుడు మీడియా ముందుకు రావడానికి పెద్దగా ఉత్సాహం చూపలేదు. ఒక్క సందర్భంలో శేఖర్ కమల్ గారి సినిమా చేసినప్పుడు, అనామిక చేసినప్పుడు మాత్రం కొంతవరకు మీడియా ముందుకు రావడానికి ఒక ప్రోమోలాగా చేసింది ఆవిడ. అది కూడా స్ట్రైట్గా జనం ముందుకు రాలేదు, వీడియో ఒక వీడియో టాక్ చేసి దాన్ని రిలీజ్ చేశారు, అంతవరకే పరిమితం. అది అలాగే రామరాజ్యం టైంలో కూడా ఒక వీడియో చేసి పంపించేసింది ఆవిడ, నాకే సంబంధం లేదు దీనిలో, ప్రమోషనల్ యాక్టివిటీలో నాకు సంబంధం లేదు అనే చెప్తూ వస్తుంది. కానీ ఇది సొంత వ్యవహారం అయ్యేసరికి ఓపెన్గా రావటము, రకరకాల పద్ధతుల్లో ఆ సినిమా గురించి తను మాట్లాడటము, తన ఇమేజ్ని తన మీద జనాల్లో ఉన్నటువంటి అభిమానాన్ని ఈ సినిమాకి ఒక రకంగా పెట్టుబడిగా పెట్టే ప్రయత్నం చేస్తోంది ఆవిడ. దీనికి వాడి ఆ క్యూరియాసిటీని క్రియేట్ చేసి వాళ్ళని థియేటర్లకు రప్పించడానికి ఒక క్రౌడ్ పుల్లర్గా ఉపయోగపడుతోంది ఆవిడ. ఆ బాధ్యత భుజాన్ని వేసుకుంది సొంత ప్రాజెక్ట్ అయ్యేసరికి. ఇలాగే బయట ప్రాజెక్టుల గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది. బయట ప్రాజెక్టులు కూడా తన కోసం అంటే తనని హీరోయిన్గా పెట్టి చేస్తున్నటువంటి ప్రాజెక్టు తన ప్రాజెక్ట్ అనుకోకపోతే చేయటం కష్టం అవుతుంది. తన ప్రాజెక్ట్ అనుకున్న దాన్ని ప్రమోట్ చేయడానికి ఎందుకు ఇబ్బంది? అది సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా తనకు కూడా దాని తాలూకా షేర్ అందుతుంది కదా, అందుతున్నప్పుడు ఎందుకు ప్రమోషన్కి దూరంగా ఉంటుంది అనే విమర్శ ఇప్పుడు మొదలవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అదే అడుగుతారు, డెఫినెట్గా అడుగుతారు, ఏంటి పరిస్థితి, మీదైతే ఒక పద్ధతి మాదైతే ఒక పద్ధతి అని వాళ్ళు అంటే ఇలా అడుగుతారని తను ఆలోచించుండదు, ఆలోచించేంత గ్యాప్ ఉండదు అక్కడ. అంటే ఇక దిగాలి రంగంలోకి, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని జనంలోకి తీసుకెళ్ళాలి అని ఫిక్స్ అయ్యారు వాళ్ళు. తన మీద ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని దీనికి ఒక డ్రైవ్గా పెట్టుకోవాలి అనుకుంది ఆవిడ, రంగంలోకి వచ్చేసి ఆ పనిలో దిగిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఆలోచించుకోవాలి, తన ప్రాజెక్టు కోసం ఆవిడ అంత కాన్షియస్గా పనిచేస్తుంది, మనకేమో ఎప్పుడూ కూడా ఆవిడ దూరంగా ఉంటుంది ప్రమోషన్కి, ఎందుకు ఏమిటి కారణం, కాబట్టి నిలదీద్దామని ఇప్పుడు వాళ్ళు అనుకోవాలి. ఇప్పటివరకు ఆ మాట బయటకు రాలా, ఇప్పుడు ఇంకో రెండు మూడు రోజులు పోతే మాట్లాడతాడు సినిమా రిలీజ్కి ముందు. దాన్ని కూడా పాజిటివ్గా ఆ సినిమా వైపుకి టర్న్ చేసి వాడుకునే పరిస్థితి ఉంటుంది వీళ్ళకి. ప్రమోషన్స్ అంటే ఆ వివాదాన్ని కూడా, ఆ వివాదానికి ఒక సమాధానం చెప్పి ఆవిడ, లేదు భవిష్యత్తులో నేను తెలుగు సినిమాలో నటించినప్పటికీ ఒకవేళ నటిస్తే తప్పనిసరిగా ప్రమోషన్లో పాల్గొంటాను, ఇలాంటి హామీలు ఏవో ఇచ్చే అవకాశం అయితే ఉంది చర్చల తర్వాత. బట్ ఎలాగో 22nd అంటే ఇంకొక రోజే ఉంది, రేపే రిలీజ్ కానుంది కాబట్టి కనెక్ట్. బట్ ఇంకొక వివాదం కూడా ఉందండి, ఏంటంటే ఎక్కువ థియేటర్స్ తీసుకోవట్లేదు, థియేటర్ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈ సినిమాని తీసుకోవడానికి. ఎందుకంటే దీంట్లో బ్రేక్ ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది ఏం లేదు, నిర్విరామంగా ఒక 99 మినిట్స్ నడుస్తుంది ఇది అన్నట్టుగా చెప్తున్నారు, వితౌట్ ఇంటర్వెల్ బ్రేక్ అనమాట. సో ఈ పాప్కార్న్స్ ఈ వీటి వల్ల కూడా మనకి ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది యూజువల్గా సినిమా టికెట్స్ కంటే. దానికోసం కూడా ఈ సినిమాని ఎక్కువ కొనడానికి కానీ థియేటర్స్లో వేయడానికి కానీ ఇంట్రెస్ట్ చూపట్లేదు అని కూడా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. మరి ఎంతవరకు నిజం అంటే, ఇంగ్లీషు సినిమాల్లో ఈ పద్ధతి ఉంది, ఇంటర్వెల్ బ్రేక్లు ఉండవు, అక్కడ ఎట్టే స్ట్రెచ్ సినిమా అయిపోతుంది, గంట మ్యాక్సిమం 1.5 అవర్ ఉంటుంది అంతే, 90 మినిట్స్. ఈ 90 మినిట్స్ 70 మినిట్స్ సినిమాలే హాలీవుడ్లో వచ్చేవి గతంలో. ఫస్ట్ టైం కెమెరూన్ 3 గంటల సినిమా తీశాడు తెలుగు సినిమాల పద్ధతిలో, రామారావు గారు రాజ్ కపూర్ గారు రోజుల్లో ఉండేది ఆ పద్ధతి. వాళ్ళు మరీ దుర్మార్గంగా 4 గంటల 20 నిమిషాలు అలా సినిమాలు తీశారు. దానవీర సూరకర్ణ సినిమా 4 గంటల 15 నిమిషాలు
డబుల్ ఇంటర్వాల్ సినిమా, రెండు ఇంటర్వాల్ ఉండేవి. అలాగే రాజ్ కపూర్ గారి మెరనామ్ జోకర్ కూడా డబుల్ ఇంటర్వాల్ సినిమా, రెండు ఇంటర్వాల్. ఆ టైప్లో ఇప్పుడు కెమెరాన్ తీశాడు. వీళ్ళేమో ఇప్పుడు ఇంగ్లీష్ సినిమా లెవెల్లో అటెస్ట్ వచ్చి అయిపోవాలి 90 మినిట్స్లో అన్న పద్ధతిలో సినిమా తీశారు. కానీ బ్రేక్ ఉంటుంది, బ్రేక్ అనివార్యంగా ఇస్తారు. ఎందుకు బ్రేక్ ఇస్తారు అంటే మీరన్నట్టుగానే వ్యాపారం నడవాలి. పాత రోజుల్లో కూల్ డ్రింక్ తాగండి, ఉచితంగా సినిమా చూడండి అని వీడియో పార్లర్లు ఉండేవి. చాలామంది ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. కూల్ డ్రింక్లు అమ్ముకోవడానికి లోపల వీడియో పార్లర్ల ఒక టీవీ పెట్టి దానికి ఒక ఇది కనెక్ట్ చేసి, ఒక VCR కనెక్ట్ చేసి దానిలో క్యాసెట్ పెట్టి వేసేవాళ్ళు సినిమాలు. మీరు ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, కూల్ డ్రింక్ తాగాలి. అక్కడ కంపల్సరీగా వాడిచ్చిన కూల్ డ్రింక్స్ తాగి బిల్ వాటికే బిల్ కట్టాలి. ఇట్లా వీడియో పార్లర్స్ అని కూల్ డ్రింక్స్ అమ్ముకోవటానికి దుకాణాలు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు పాప్కార్న్ పార్లర్లుగా మారిపోయినాయి థియేటర్లు. పాప్కార్న్ అమ్ముకోవటమే ప్రధాన వ్యాపారం, సినిమా కాదు. టికెట్స్ కంటే దానికి అమౌంట్ ఎక్కువ అవుతుంది. సినిమా అనేది జనాలు వచ్చేటువంటి ఆడియన్స్ కూడా ఎలా వస్తున్నారంటే, సినిమాకు వెళ్ళటం అనేది కూడా ఒక అది ఒక ఏదో అమ్యూజ్మెంట్ ప్రోగ్రామ్ కింద భావిస్తున్నారు. అక్కడికి వచ్చి సినిమా థియేటర్లో సెల్ఫీలు దిగటం, దాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రమోట్ చేయటం, అందుకోసం సినిమా హాల్కి వస్తున్నారు పాప. దీంతో పాటు పాప్కార్న్ తినటం, సినిమా చూడటం, ఈ మొత్తం కలిసి వచ్చేలాగా అక్కడ అంబియన్స్ని క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. ఈ ఫోటోలు తీసుకోవడానికి దానికి అన్నిటికీ అనువుగా అంబియన్స్ క్రియేట్ చేయటం, ఇలా మారిపోయింది ప్రపంచం. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, ఊరు వెళ్తున్నాను అని ఎవరన్నా అంటే, ఊరు ఎందుకు వెళ్తున్నావు అంటే సెల్ఫీలు దిగి అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి, సినిమాకి ఎందుకు వెళ్తున్నావు అంటే అది కూడా అదే పని, బయటకు ఎందుకు వెళ్తున్నావు అంటే అది కూడా అదే పని. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ యాక్టివిటీలో ఉంటున్నారు జనాలు. కాబట్టి వీళ్ళందరినీ రోప్ చేసి సినిమా థియేటర్లో నుంచోబెట్టి ఆ అంబియన్స్ క్రియేట్ చేసి పాప్కార్న్ అమ్మి సినిమా చూపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు వీళ్ళు బ్రేక్ లేదు అని చెప్పినా కానీ వాళ్ళు కట్ చేసి బ్రేక్ వేస్తారు లోపల. ఇంగ్లీష్ సినిమాల విషయంలో అదే జరిగేది. ఇంటర్వల్ బ్యాంక్ అంటూ ఏముండదు అక్కడ. వీడు ఒక టైం అనుకుని ఆ టైంకి కట్ చేసి వేస్తాడు. అవతార్కి కూడా జరిగింది అది, అవతార్ 2కి కూడా జరిగింది అది. వాళ్ళు కూడా అటెస్ట్ వచ్చి వేశారు సినిమా, యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఒప్పుకోరు. ఒకసారి ఎప్పుడో చక్రపాణి గారిని ఎవరో అడిగారట, విజయ చక్రపాణి గారిని, పాటలు ఎందుకు పెడతారు సినిమాల్లో అని. గతంలో సింగిల్ ప్రొజెక్టర్లు ఉన్న రోజుల్లో 4-5 ఇంటర్వెల్ ఉండేవి సినిమాకి. అంటే సింగిల్ ప్రొజెక్ట్ అంటే డబ్బా మార్చుకోవాలి, ఈ మార్చుకోవడానికి కొంత గ్యాప్ తీసుకునేవాళ్ళు. తర్వాత డబుల్ ప్రొజెక్టర్స్ వచ్చిన తర్వాత ఆ అవకాశం పోయింది జనాలకి, అందుకని పాటలు పెడుతున్నామని. అంటే ఈ పాటల సందర్భంలో కొంచెం బయటకు వెళ్ళి వస్తారు, రిలాక్సేషన్. ఆ రిలాక్సేషన్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు. అంటే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సమీక్షించుకుని సెకండ్ హాఫ్ చూడటానికి ప్రిపేర్ అయ్యి లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలాగా సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వేరుగా ఉంటుంది సినిమా చేసేవాళ్ళకి. ఈ వ్యూహాలన్నీ కూడా నడుస్తాయి అక్కడ. వీటితో పాటు వ్యాపారం నడుస్తుంది కాబట్టి వీళ్ళేదో మేము సినిమా అటెస్ట్ వచ్చి వేయాలనుకుంటున్నామంటే కుదిరే వ్యవహారం కాదు, అది వ్యాపారం. మార్కెట్టు థియేటర్లు నిర్ణయిస్తాయి దాన్ని ఎట్లా ప్రమోట్ చేయాలని. ఇంటర్వెల్ అయితే ఉంటుంది అంటారు, డెఫినెట్గా ఉంటుంది. చూద్దాం సార్. అయితే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.